ప్లస్ పీజీ డిగ్రీ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్ డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే దానిని ఇష్టపడని వారే ఉంటారా చెప్పండి అందుకే రేయింబావులు కష్టపడి డబ్బులను సంపాదిస్తూ ఉంటారు ఇక ఊరికే వస్తాయంటే ఎవరు మాత్రం కాదంటారు ఇటీవల కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లోని రోడ్లపై ఐదు వందల రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా మందికి ఐదు వందల రూపాయలతో కూడిన పర్సులు దొరికాయి ఇదే అంశం సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతుంది చాలా మంది తమకు కూడా దొరికే అవకాశం ఉందని ఆశపడుతున్నారు హైదరాబాద్ రోడ్లపై ఐదు వందల రూపాయల నోట్లతో కూడిన పర్స్ దొరకడం వాస్తవమే అయితే అవి నిజమైన నోట్లు మాత్రం కాదు హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచారం ఇది నేటి కాలంలో ఆ బలహీనతే ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు అమాయకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది సైబర్ కేటుగాళ్ళు బారిన పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకే తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వైరల్ అవుతున్న వీడియోలో ఐదు వందల రూపాయల నోటు ఉన్న పర్స్ను రోడ్లపై మెట్రో స్టేషన్ వద్ద వేయగా ప్రజలు అందులో డబ్బులు ఉన్నాయేమో అనుకుని తీర్చి చూస్తారు అంతే అందులో సైబర్ నేరాలపై వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయాలని సమాచారం ఉంటుంది అసలు నోట్లకు నకిలీ నోట్లకు మధ్య తేడాలు గుర్తించాలని ఆశపడకుండా అప్రమత్తంగా ఉండాలనే సందేశం అందులో ఉంటుంది ఇక పోలీసులు పలు విషయాలను ప్రజలకు తెలియజేస్తారు అచ్చం ఈ పర్స్ లాగానే ఆన్లైన్ మోసాలు కూడా ఉంటాయని ఆశపడి అలాంటి చిక్కుకొని మోసపోవద్దని ఓ బ్రోచర్ ద్వారా ప్రజలకు పోలీసులు తెలియజేస్తున్నారు సైబర్ నేరాలకు ఫిర్యాదు చేసే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ నెంబర్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ ప్రచారం చేపట్టారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు తెలంగాణ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రచారంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలను సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు అద్భుతం అంటూ ఈ సైబర్ నేరాలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ట్రోల్ ఫ్రీ నెంబర్తో తో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ లోని బంజారా హిల్స్లో లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో లో ఈ కాల్ సెంటర్ కొనసాగుతుంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముప్పై మంది సిబ్బందితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది ఈ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను మేనేజ్ చేసేందుకు ఎక్సోటెల్ అనే సాంకేతికతను పోలీసులు ఉపయోగిస్తున్నారు మరి హైదరాబాద్ పోలీసులు సైబర్ మోసాలపై చేస్తున్న ఈ విలుతు ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలపండి